రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడంతో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రాబడి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్న ఆశించిన మేర రానట్లుగా తెలుస్తూ ఉన్నది చెదరపు అడుగు మార్కెట్ విలువతో పాటుగా వెంచర్ల నుంచి కొనుగోలు చేసే ఖాళీ స్థలాల విలువ పెంచగా స్థిరాస్తి వ్యాపారులు బిల్డర్లు అదే స్థాయిలో రేట్లు పెంచడంతో కొనుగోలుదారులు ముందుకు రాలేని పరిస్థితి నెలకొన్నది రెరా అనుమతి లేకుండా తక్కువకు విక్రయాలు చేసే వారిపైన క్రిమినల్ కేసు పెట్టడంతో ఫ్రీలాన్సు యుఎస్టీ సేల్స్ కొంతమేర తగ్గడం జరిగింది రెరా అనుమతి లేకుండా నిర్మాణాలు చేసే బిల్డర్లు లేఅవుట్లు వేసే స్థిరాస్తి వ్యాపారులకు క్రెడాయ్ ట్రేడా తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ సంఘాలు సభ్యత్వం ఇవ్వట్లేదు ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరగడంతో విధి లేక లోపల రిజిస్ట్రేషన్లు చేయించుకునేటందుకు ఎక్కువ మంది చొరవ చూపుతున్నారు అయితే రెరా అథారిటీ చైర్మన్ లేకపోవడంతో అనుమతుల మంజూరు మొత్తంగా నిలిచిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా రెండు వందల పంతొమ్మిది ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నట్టుగా చెప్తున్న స్థిరాస్తి వ్యాపారులు వాటి విలువ పదివేల కోట్లుగా అంటున్నారు క్రయ విక్రయాలు తగ్గడంతో రిజిస్ట్రేషన్ జరగడం లేదు ఆ లోపల హైదరాబాద్లో తొంభై శాతం ఉండగా మరో పది శాతం జిల్లాల్లో ఉన్నట్లుగా క్రీడ ప్రతినిధులు తెలిపారు ధరలు పెరగడం రెరా అనుమతి లేని ఆస్తుల కొనుగోలుకు ప్రజలు ముందుకు రాకపోగా అమ్మకాలు మందగించినాయి ఎక్కువ మంది కొత్త వాటి జోలికి వెళ్లకుండా తక్కువకు వచ్చే పాత ఇండ్లు ప్లాట్లను కొనుగోలు చేసి సరిపెట్టుకుంటున్నారు వివిధ కారణాలతోటి క్రయ విక్రయాలు తగ్గడంతో ఆచించిన స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగడం లేదు ఫిబ్రవరి చివరి వరకు రాష్ట్రంలో పది పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా పన్నెండు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు పాయింట్ రెండు ఆరు కోట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది గత పదకొండు నెలల్లో వచ్చిన రాబడిని పరిశీలిస్తే కనుక నెలకు సగటున తొమ్మిది వందల నలభై పాయింట్ నాలుగు సున్నా కోట్ల వ్య వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా వస్తుండగా మరో రెండు వందల నలభై నుంచి రెండు వందల యాభై కోట్ల వరకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ద్వారా రాబడి వస్తున్నట్టుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి అంటే సగటున నెలకు దాదాపుగా పన్నెండు వందల కోట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ఆదాయం వస్తున్నట్టుగా అధికారిక లెక్కలు చెప్తా ఉన్నాయి మార్చిలో మరో పన్నెండు వందల కోట్ల వరకు వస్తుందంటూ కూడా అంచనా వేసుకున్నా ఈ ఆర్థిక సంవత్సరంలో సర్కారుకు పద్నాలుగు వేల నూట అరవై ఏడు పాయింట్ ఆరు ఆరు కోట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన పదిహేను వేల ఆరు వందల కోట్లతోటి బేరీజి వేస్తే తొంభై నుంచి తొంభై ఒక్క శాతానికి మించి రాబడి వచ్చే అవకాశం లేదని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ భావిస్తూ ఉన్నారు